नमस्ते मेट्रो उदयम की स्वागत सभ्युक मनवी ग्रूप फारवर्ड चेसे मुंदु जागरूकगा वनका मुंदु चूसी पोस्ट चेयगलरु सोशल मीडिया लो गनक एवरन्ना चेडुगा प्रचारं चेस्तू गानी ఒక వ్యక్తి గురించి కానీ ఒక వ్యవస్థ గురించి కానీ లేకపోతే ఏదైనా కానీ చెడుగా ప్రచారం చేస్తూ అసభ్య పదజాలాన్ని వాడుతున్నా కానీ లేకపోతే ఒక వ్యక్తిని డ్యామేజ్ చేస్తున్నట్టు చేస్తున్నా కానీ లేకపోతే ఒక మతాల మధ్యలో గొడవలు పెంపొందించడానికో లేదా కులాల మధ్యలో ద్వేషాలని వైషమ్యాలని పెంపొందించడానికి లేకపోతే దాన్ని ఆ గ్యాప్ను వైడెన్ చేయడానికి చేస్తే కనుక తప్పకుండా అది కేసులు పెట్టడం జరుగుతుందన్నమాట సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కనుక అది దానికి కావాల్సినటువంటి చట్టంలో అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి ఇండియన్ పినల్ కోడ్లో ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో ఉంది సో ఇట్లా రకరకాల చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ కూడా వాడుతున్నాం వాడి ఎవడు కూడా నేను సోషల్ మీడియాలో పెట్టాను కదా నాకు నేను ఫార్వర్డ్ చేశానంటే అంతా తీస్తాం అనమాట అది దాన్ని ఇప్పుడు ఫార్వర్డ్ చేసిన వాళ్ళు బుక్ అవుతారు ఆ గ్రూప్ అడ్మిన్ బుక్ అవుతాడు ఎవడు ఒరిజినల్గా పోస్ట్ చేశాడు అదంతా కూడా ట్రాక్ చేయొచ్చు అనమాట ట్రాక్ చేస్తాం అది ట్రాక్ చేసి దాన్ని బుక్ చేయడం కూడా జరుగుతుంది అనమాట సో అందుకోసం ఎస్పెషలీ వాట్సాప్లో చూస్తున్నాం ఫేస్బుక్లో కూడా చూస్తున్నాం ఇటువంటి ఏంటంటే ఒకడిని ఒక వ్యక్తిని కించపరిచేది ఉదాహరణకు ఒక నిన్న ఎవరో వచ్చారు ఒక దళితుడు వచ్చారు వచ్చేసి అతను సార్ నన్ను ఇట్లా అందరు గ్రూప్ల మధ్యలో నన్ను ఇట్లా కించపరుస్తూ పెట్టాడంటే చూశాను పోస్ట్ చూశాను అది నిజంగా డ్యామేజింగ్గా ఉందన్నమాట డ్యామేజింగ్ అప్పుడు నిన్న నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మీటింగ్ మాట్లాడినప్పుడు కూడా దీని గురించి చాలా లోతుగా చర్చ చేసినప్పుడు డెఫినెట్గా ఇది ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రొవిజన్స్ కింద వస్తుందని చెప్పేసి కూడా ఆ చర్చలో రావటం జరిగింది అనమాట సో అంటే పబ్లిక్ వ్యూ విత్ ఇన్ పబ్లిక్ వ్యూ ఎవరైతే కనుక చూస్తున్నప్పుడు 10 మంది చూస్తున్నారో అది ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రొవిజన్స్ వస్తాయి ఇంతేకాకుండా అతను నాన్ ఎస్సీ ఎస్టీ అనుకోండి కాసేపు అతను ఎస్సీ కాదు ఎస్టీ కాదు మామూలు ఎవరో ఓసీఓ బీసీ అనుకోండి అతను కూడా వర్తిస్తారు తప్పకుండా అతన్ని కించపరిచేటట్టు విధంగా ఉంటే కనుక అతను కూడా ఆ ప్రొవిజన్స్ని వేరే ప్రొవిజన్స్ ఉన్నాయి ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న ప్రొవిజన్స్ని వాడుతూ తప్పకుండా అతనికి కూడా రిలీఫ్ ఇవ్వడానికి పోలీసు యంత్రాంగం తప్పకుండా అంటే సోషల్ మీడియాలో బాధ్యతారహితంగా ఎవరన్నా కనుక కామెంట్స్ చేసినా లేకపోతే పోస్టులు పెట్టినా ఫార్వర్డ్ చేసినా గ్రూప్ అడ్మిన్గా ఉన్న వీళ్ళందరూ కూడా రేపు తప్పకుండా బాధ్యత తీసుకోవాల్సిందే వాళ్ళని కేసుల్లోకి లాగటం కూడా ఖచ్చితంగా జరుగుతుందన్నమాట అది ఎవరైనా కానివ్వండి సో అందుకోసం సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా మీరు చేయాలన్నమాట నా తెలియదండి వచ్చిందని నేను అట్లా ఊరినే ఫార్వర్డ్ చేశానంటే నడవదన్నమాట అది నేను ఫార్వర్డ్ చేశాను తెలియకుండా నేను ఏదో పెట్టేశాను అనుకోలేదు నా ఇంటెన్షన్ అది కాదు అంటే కాదనమాట నీ ఇంటెన్షన్ ఏదో ఉండొచ్చు బట్ బౌతల 10 మంది చూసే వాళ్ళకి వేరేగా కనబడుతుండొచ్చు సో అందుకోసం ఇవన్నీ కూడా బాధ్యత లేకపోతే కనుక డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఎవిడెన్స్ తీసుకురావాలి ఆ స్క్రీన్ షాట్ తీసుకురండి ప్లస్ అక్కడ మీకున్న మొబైల్స్ కూడా తీసుకొచ్చి మాకు చూపిస్తే కనుక డెఫినెట్గా మా సైబర్ వింగ్ ఉంటుంది వాళ్ళతో పాటు అక్కడ లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా కలిసి వర్క్ చేసి దాన్ని చేయటానికి జరుగుతుంది అన్నమాట